हाय गाइस वेलकम टू माय चैनल दिव्य ब्यूटी होम एला फ्रेंड्स ने चला चला बहुना मेरे कमेंट सेक्शन में चपड़े मर्चिपुद फ्रेंड्स टॉपिक वेक फेस मैं पैकता होम रेमडी अच्छे शेयर चाहा सो टॉपिक वेल्पदा वेल्लिंदी ना चैनल की फर्स्ट टाइम अच्छे ना चैनल सब्सक्राइब चाहिए मर्चिपुद फ्रेंड्स मे अंदर तेस कदमी सब्सक्राइब एलाको किंद रेड कलर सब्सक्राइब बटन उ दाँ क्लीकते पक्न बेल आइकन उ बेल आइकन क्लीकते नीन अपलोड न्यू वीडियोस अने फोन के नोटिफिकेशन को वस्ता है फ्रेंड्स अला केल आइकन क्रेस नोटिफिकेशन रा फ्रेंड्स ओके फ्रेंड्स पैक यूज वाला फेस अने चाला चला ब्राइट वस्तु यूज मैं फेस मैदा टैन अने रिमूवी ब्लैकनेस चाले चला ब्लैकनेस उ कल ब्लैक उठर कदा आ ब्लैकनेस चाल कंट्रोल फेस अने ब्राइट वस्तु सो एक सारी टिप चूदा टिप के चूदा फ्रेंड्स टिप प्रिपेर से टिप प्रिपेर से चपड़ी तस्को सरपोमी फेस के काबट्टी नैक्टे कोई కొంచెం వాటర్ యాడ్ చేద్దాము చాలా తక్కువ వాటర్ యాడ్ చేయండి ఎందుకంటే మనము దీన్ని పేస్ట్ తీసుకోవాలి కదా ఇది నానబెట్టిన తర్వాత ఇందులోంచి గుజ్జు అనేది చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు దాంతోనే మనము ఫేస్ కి అప్లై చేసుకుందామండి సో చూడండి దీంట్లోంచి అయితే గనుక మనము ఇదైతే గనుక తీద్దాము ఆ సాఫ్ట్ గా ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనము లైట్ గా షుగర్ అయితే యాడ్ చేద్దామండి 1 స్పూన్ స్క్రబ్బింగ్ కి షుగర్ బాగా యూస్ అవుతుందని తెలుసు కదండి చూడండి షుగర్ యాడ్ చేశాను 1 స్పూన్ ఇప్పుడు దీంతో ఫస్ట్ స్టెప్ స్క్రబ్బింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా షుగర్ అయితే యాడ్ చేశాను షుగర్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని దీంతో అయితే గనుక మనం స్క్రబ్బింగ్ చేద్దాము చూద్దాం పదండి సో స్క్రబ్బింగ్ అయితే చేసుకుందాము ఒకసారి ఫేస్ ని వాష్ చేసుకోండి ఫ్రెండ్స్ స్క్రబ్ చేసుకునే ముందు ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకుందామండి నెక్ కూడా అప్లై చేసుకోండి నెక్ కున్న డార్క్నెస్ కూడా చాలా బాగా క్లియర్ అవుతుంది ఈ ప్యాక్ కి ఫ్రెండ్స్ చూడండి ఇలా స్క్రబ్ చేసుకోండి ఫేస్ మీద స్క్రబ్ చేసుకోండి ఫేస్ మీద ఫ్రెండ్స్ ఇది ఇలా చేయడం వల్ల ఫేస్ అనేది చాలా స్మూత్ గా అయితే ఉంటుందండి మీరు చేసుకున్నప్పుడే మీకు తెలుస్తుంది చూసారు కదా ఇలా సాఫ్ట్ గా కదులుతుందో ఫేస్ మీద ఫేస్ ని స్క్రబ్ చేసుకోండి బాగా ఫ్రెండ్స్ స్క్రబ్ చేసుకున్నప్పుడు జస్ట్ ఐస్ కైతే టచ్ చేయకండి అంది కళ్ళు మంటాయి కదా సరే ఫ్రెండ్స్ స్క్రబ్బింగ్ అయితే అయిపోయింది ఫేస్ కి ఒక 5 మినిట్స్ స్క్రబ్ అయితే చేశాను ఇప్పుడు అయితే గనుక వాష్ చేసుకుంటానండి నేను స్క్రబ్బింగ్ అయితే అయిపోయింది వాష్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా ఫేస్ కి లుక్ వస్తుందండి ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల మెయిన్ ఫేస్ మీద ఉన్న బ్లాక్నెస్ అంతా రిమూవ్ అయిపోతుంది షుగర్ యాడ్ చేసాం కదా స్క్రబ్బింగ్ లో చాలా బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా స్క్రబ్బింగ్ అయితే చేసేసాను ఇప్పుడైతే గనుక ప్యాక్ చేసుకుందాము ఫ్రెండ్స్ ప్యాక్ కి చింతపండు గుజ్జు తీసుకున్నాను మళ్ళీ శనగపిండి తీసుకోండి
రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్, ఉండలు లేకుండా. చాలా సింపుల్ అండి టిప్ కూడా, కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఫేస్కి ప్యాక్లా వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఫేస్కి స్క్రబ్బింగ్ అయితే చేసుకున్నానండి, స్టెప్ వన్. ఇప్పుడు స్టెప్ టూ చూద్దాము. చూసారు కదా, స్టెప్ టూకి నేను శనగపిండి, చింతపండు, గుజ్జు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి ప్యాక్లా వేసుకుందామండి. ఫ్రెండ్స్ ఇదైతే కనుక మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. స్కిన్ చాలా డార్క్ స్కిన్ ఉన్నా కూడా, డార్క్ స్కిన్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా స్కిన్ అనేది బ్రైట్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఫేస్కి ప్యాక్లా అయితే వేసేసుకున్నాను. దీని అయితే కనుక ఒక 15 మినిట్స్ అయితే కనుక ఆరనిద్దామండి. ఆరిన తర్వాత ఫేస్ అయితే వాష్ చేసుకుందాము. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫేస్ ప్యాక్ అయితే ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత 10 మినిట్స్ ఉంచుకోండి, సరిపోతుంది. ఆరిపోయిన తర్వాత వాష్ చేసుకుందాం దీన్ని. కొంచెం కూలింగ్ వాటర్తో వాష్ చేసుకోండి, బాగుంటుంది. ఎప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా కూలింగ్ అంటే చల్లని వాటర్ తీసుకుని వాష్ చేసుకుంటే బాగుంటుందండి. చూడండి, మీకు చింతపండులకి చాలా డస్ట్ అనేది వచ్చేస్తుంది. మనం ఇలా వాష్ చేసుకున్నట్లయితే చాలా బాగా క్లియర్ అవుతుందండి చింతపండు ఫేస్ ప్యాక్ వల్ల, ఫేస్ మీద డస్ట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, వాష్ చేసేసుకున్నాను ఫేస్ అనేది. చూసారు కదా, మీకు ఇన్స్టెంట్గా గ్లో అనేది చాలా బాగా వస్తుందండి ఇది యూజ్ చేయడం వల్ల. స్క్రబ్ చేసుకోండి, స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్కి ప్యాక్లా వేసుకోండి. అలా చేసినట్లయితే ఎంత బ్లాక్గా ఉన్న స్కిన్ అనేది చాలా ఈజీగా బ్రైట్ అనేది వస్తుందండి త్వరగా. ఫ్రెండ్స్ స్కిన్ని వైట్ చేయడానికి చింతపండు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదైతే కనుక మనకి రీసెర్చ్లోనే తెలిసింది కదండి, ఎందుకంటే మనకి మంతని సత్యనారాయణ గారు డాక్టర్స్ ఆల్రెడీ మనకి చింతపండుతో ఫేస్ గ్లోయింగ్ అనేది వస్తుందండి. చాలా ఎక్స్పెరిమెంట్స్లో అయితే కనుక మనకి తెలిసింది కదండి, మంతని సత్యనారాయణ గారు కూడా స్కిన్ అనేది చింతపండుతో వైట్గా వస్తుందని చెప్పేసి చాలా టిప్స్ అయితే చెప్తున్నారు కదండి. సో మీకు అయితే కనుక చింతపండుతో టిప్ అయితే చెప్పాను కదండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెంపుల్స్ ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయొద్దండి. పెంపుల్స్ ఉన్న వాళ్ళు ట్రై చేస్తే ఇది అయితే కనుక కొంచెం పుల్లగా ఉంటుంది కదండి చింతపండు అనేది. వాళ్ళు పెంపుల్స్ ఉన్నప్పుడు కనుక అప్లై చేసినట్లయితే ఫేస్ మీద మనకి మంట అనేది వస్తుందండి. సో పెంపుల్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయొద్దు. ఫ్రెండ్స్ ఆల్ స్కిన్ టైప్స్ అయితే కనుక యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ, న్యాచురల్ కానీ, కాంబినేషన్ కానీ, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా ఉపయోగించవచ్చు. పెంపుల్స్ ఉన్న వాళ్ళు తప్ప అందరూ యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేసినట్లయితే స్కిన్ అనేది సాఫ్ట్గా రావడంతో పాటు వైట్నెస్ కూడా వస్తుందని చూసారు కదా. నేనైతే కనుక 2 స్టెప్స్ అయితే వేస్ట్ చూపించాను. మూతి చుట్టూ కూడా బ్లాక్నెస్ అనేది ఉంటుంది కదా, వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ టైం నేనైతే కనుక అది ఇక్కడ బ్లాక్నెస్ కోసం టిప్ చెప్పాను, అప్పుడైతే కనుక ఈ టిప్ అయితే కనుక షేర్ చేయలేదు. ఇందులో అయితే కనుక షేర్ చేస్తున్నాను. ఇక్కడ మూతి చుట్టూ కూడా బ్లాక్నెస్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ట్రై చేయండి. కంపల్సరీగా బ్లాక్నెస్ అనేది చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది. 15 డేస్కి ఒకసారి అయితే కనుక ఈ ప్యాక్ అప్లై చేయండి, చాలా బాగుంటుంది. డార్క్ బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా స్కిన్ అనేది వైట్ కావడానికి బాగా యూజ్ అవుతుందండి. నెక్ దగ్గర కానీ, హ్యాండ్స్ కానీ బ్లాక్ ఉన్నట్లయితే చాలా బాగా క్లియర్ అవుతుంది. ఒకవేళ ఫ్రెండ్స్ బాగా డార్క్ బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయండి, వాళ్ళకి కొంచెం స్కిన్ అనేది ఫేర్ కావడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నా ఈరోజు టిప్ అయితే ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. నా ఛానల్ నేమ్ వచ్చి దివ్య బ్యూటీ. మళ్ళీ రేపు వచ్చే వీడియోలు అయితే కనుక మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.